దేవుని పరిశుద్ధ నామమున మీకు అందరికీ శుభములు కలుగును కాక. ఈ దిన వాక్యం కీర్తనలు 46:1. ఆపత్కాలములో దేవుడు నమ్మదగిన సహాయం. మరి మనందరికీ కూడా ఏదో విధముగా సహాయము అవసరంగా ఉంటుంది. మనం పుట్టినప్పటి నుండి కూడా తల్లిదండ్రుల మీద, జనరల మీద, డాక్టర్స్ పైన, టీచర్స్ పైన, తర్వాత మరి అనేక రీతులుగా మనం చనిపోయేంత మటుకి కూడా మరి మనకు ఏదో ఒక చనిపోయిన తర్వాత కూడా మరి మనకు సహాయము అవసరం. మరి ఈ సహాయం అంతా కూడా మరి మనకు ఎక్కడ నుండి కలుగుతుంది? ఎవరి పనులలో మారున్నారు? మరి మనకు ఎవరికి మనం పెట్టాలి? మన సోర్స్ ఎక్కడ నుండి? అంటే మనము దేవుని తట్టు మరి చూసి ఆయనకు మనం సహాయం అడిగినప్పుడు ఆయన నమ్మదగినటువంటి సహాయకుడు. కష్టం వచ్చినప్పుడు ఆయన మనను వెక్కిరించడు, అవమానపరచడు. మనకు కావలసినటువంటి సహాయతను ఆయన అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మరి కీర్తనకారుడు కొండల తట్టు నాకు అనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చింది అని అంటున్నాడు. మరి మన సహాయము దేవుని నుండి మనకు కలుగుతుంది. మనుషులను మరి మనుషులే మనకు సహాయం చేస్తారంటే దేవుడి వారి యొక్క హృదయంలో ఆ యొక్క ప్రేమ, దయ, దేవుని యొక్క దయ, ఆ కృప ఆయన మరి హృదయంలో నేర్కుంటే ఎవరు కూడా మనకు సహాయం చేయరు. ఈ రోజులలో కఠినమైనటువంటి మనసు కలిగి మరి భయంకరమైనటువంటి లోకంలో సెల్ఫిష్ పీపుల్, మరి ఎంతో జెల్లస్, మన సొంత వారు కూడా మనం లెక్క చేయరు, దయ చూపించి, కరుణ చూపించి, మనం ఒంటరిగా ఫీల్ కావచ్చు, బాధలో ఉండవచ్చు, దుఃఖంలో ఉండవచ్చు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉండవచ్చు, మానసిక పరిస్థితి బాగలేకుండా ఉండవచ్చు, మరి తమ ప్రియులను పోగొట్టుకుని ఉండవచ్చు. మరి ఇటువంటి సమయంలో మనకు సహాయకుడు ఎవరు, మనకు ఎవరు సహాయం చేస్తారు? యేసుక్రీస్తు అంటున్నాడు, నేను వెళ్ళుచున్నాను కానీ నా యొక్క ఆత్మ మధ్య వస్తున్నాను. మరి పరిశుద్ధాత్మ మనలో ఉంటూ మనకు సహాయం చేసేటటువంటి వాడుగా ఉన్నాడు. మనకు ఆలోచన చెప్పడం, ధైర్యపరచడం, కృంగి పడి ఉన్నటువంటి వీళ్ళలో లేవనెత్తినటువంటి వాడుగా, ఏ అర్ధరాత్రి ఏ ఒంటరి ప్రయాణంలో ఉన్నా, ఎటువంటి స్థితిగతులలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎటువంటి సమస్య అయినా దేవుణ్ణి మనం నమ్ముకున్నప్పుడు ఆయన తప్పకుండా మనకు సహాయం చేసేటటువంటి వాడిగా మనం చూస్తున్నాం. ఆయన చెప్తున్నాడు యాకోబుతో, ప్రభు వంటి యాకోబు భయపడకు, నేను నీకు సహాయం చేసేది. ఆయన మనకు సహాయం చేయడానికి, ఆయన కొడుక నిద్రపోక కాపాడేవాడు. కొంతసేపు పడుకుంటాను, మళ్ళీ చేత చూస్తాను, అలా కాదు. కానీ మరి అనుక్షణం మనకు కనుపాపలలో పెట్టుకొని మనకు తోడుగా ఉంటూ మనను ధైర్యపరుస్తూ సహాయం చేసే దేవుడు మన కొరకు జీవించుతున్నాడు. ఈ దినమున మరి నీకు ఎటువంటి సహాయం అవసరంగా ఉన్నప్పటికీ భయపడకు, ఒంటరిగా ఫీల్ కావు, దిక్కులేని వారిగా, పనికిరాని వారిగా, బలహీనుడుగా, పేదవారిగా, లేదా ఎటువంటి సహాయం నీకు కావలసిన పరిశుద్ధులైనటువంటి దేవుని యొక్క మన యొక్క విజ్ఞాపనను, మన అవసరం, మన కన్నీళ్ళు, సమస్తాన్ని తెలియనటువంటి దేవునికి మనం కనిపెట్టి సహాయం పొందుటకు
దేవుడు కృప చూపును కనుక నువ్వు నమ్మిన ఎడల గొప్ప కార్యములను మరి ఇది నమ్మిన ఈ యొక్క వాక్యం నమ్మి దేవుని తను చూసిన ప్రతి వ్యక్తికి దేవుడు తనని చూపును కనుక ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడానికి వందనాలు, నీ ప్రేమను బట్టి మాకు ఇచ్చినటువంటి వాగ్దానం స్తోత్రంలో నేను ప్రార్థిస్తున్నాను. నేను ఎంతో మంది అనేక రీతులుగా విశ్వాస్థితిని బలహీనతలు చర అలవాట్ల నుండి బయటికి రాలేకుండా ఉన్నారు, కన్నీటి నుండి దుఃఖము నుండి బయటికి రాలేకుండా కార్యక్రమాన్ని సమస్తం చూస్తున్నారు. తండ్రి మీరే సహాయం చేయండి, మీరే హత్తుకొనండి, బలపరచండి, ధైర్యపరచండి, లేవనెత్తండి ప్రభా, కృప చూపించండి, మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. ఏసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను.